healthy and tasty diet recipes. Nen mi nutritionist Gauri. So winter time lo elanti recipes teeskovali ani man chustu unnam kada. So maamulaga aithe early morning so konjam challaga untundi and manchi breakfast teeskovali. Still evarikaithe sinus undo evaraithe offices ki travel cheyalo vallandarki kuda definite ga oka manchi recipe ledha manchi herbs lantivi teeskunte chaala manchidi kada. So vitamin C lekapothe manchi antioxidants లేదా హర్బ్స్ ఇవన్నీ కూడా సైనస్ ప్రాబ్లం తగ్గిస్తుంది, జలుబు రాకుండా చూసుకుంటుంది. అండ్ చల్లగా క్లైమేట్లో ట్రావెల్ చేసేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇవి డెఫినెట్గా ఫాలో అవ్వాలన్నమాట. సో వీళ్ళందరికీ కూడా కంఫర్టబుల్గా ఉండేలాగా ఎర్లీ మార్నింగ్ చేసుకునేలాగా చక్కగా మనం మిక్స్డ్ హర్బ్స్ ఉత్తపం చేసుకోబోతున్నాము. స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. సో ఉత్తపం అంటే మామూలుగా మనకి పిండి ఎలాగో ఎప్పుడు రెడీగా ఉంటుంది కదా చాలా మంది ఇళ్ళలో. సో అది కాకుండా హర్బ్స్ అంటే చాలా మంది అనుకుంటారు రోజ్ మెరీ థైమ్ ఇవే ఉండాలి, సో ఇవన్నీ తెచ్చుకోవాలి వీకెండ్ అని చెప్పేసి. అలా కాకుండా మన ఇంట్లో చక్కగా అవైలబుల్గా ఉండేవి, డే టు డే బేసిస్లో వాడేవి మన ఇండియన్ హర్బ్స్ డెఫినెట్లీ వాడుకోవచ్చు. అవే మనం ఇప్పుడు తీసుకొచ్చాము. సో మామూలుగా అందరి ఇళ్లలో ఉండేది తులసి. తులసి లీవ్స్ తెచ్చుకున్నాము, పుదీనా అండ్ కసూరి మేతి. కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, సో హర్బ్స్ ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అవుతేనే మనకు ఆ ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది కదా. సో అందుకనే పచ్చిగా వేసుకోకుండా మనం ముందుగా కొంచెంగా లైట్గా కుక్ చేసుకుంటాం. సో ఫస్ట్ అయితే కొంచెం అల్లం వేసుకుంటాము. అల్లం, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు. సో ముందుగా ఇవన్నీ కూడా ఒకసారి మనం సాటే చేసుకోవాలి. సో అందుకనే కసూరి మేతి, ఓకే, తర్వాత కొంచెం పుదీనా, తులసి లీవ్స్ కూడా వేసుకుంటున్నాం. సో బేసిల్ బదులు మనకి ఇండియన్ తులసి మనం వాడుతూ ఉంటాం కాబట్టి సో చాలా కంఫర్టబుల్గా మనం వేసుకోవచ్చు. ఓకే, సో ఇవి చక్కగా మనకి ఇలా ఫ్రై అయిపోయినాయి, మంచి టేస్ట్ కూడా వచ్చేస్తాయి. దీంతో పాటు ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసేసుకుందాం. తర్వాత కొంచెం ఫైబర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి పర్పుల్ క్యాబేజ్ కూడా వేసుకుంటున్నాం. అండ్ జస్ట్ ఈ కొంచెం వాటికి స్టఫింగ్కి సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం పార్స్లీ. పార్స్లీ కానీ లేకపోతే కొత్తిమీర కానీ వేసుకోవచ్చు. సో ఇది ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకుందాం. మనకి ఇక్కడ కుక్ అయిపోయింది, సరిపోతుంది, మరి సాఫ్ట్ కర్రీలా కుక్ అవ్వకూడదు. సో ఇప్పుడు ప్యాన్ మార్చేసి మనం ఉత్తపం కోసం ఇక్కడ ప్యాన్ పెట్టేస్తున్నాను. సో ఈ స్టఫింగ్ ఇలానే ఉంటుంది మనకి. ఓకే, సో ఇక్కడ ప్యాన్ హీట్ ఎక్కిపోయింది. సో ఇప్పుడు మనము ఉత్తపం వేసేసుకుందాం. సో మనకు తెలిసిందే కదా కొంచెం థిక్గా ఉంటుంది ఉత్తపం బ్యాటర్. సో అలాగే పైన స్టఫింగ్ వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఉత్తపం వేసేసుకుని ఆయిల్ వేసేసుకుందాం లైట్గా. అండ్ దీని పైనుంచి కూడా స్టఫింగ్ కూడా వేసేసుకుంటే చక్కగా మనకి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టీమ్లో లో ఫ్లేమ్లో చక్కగా లోపలంతా కూడా బాగా కుక్ అవ్వాలి. ఓకే, సో చక్కగా స్టీమ్లో బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉంది, పిల్లలందరికీ కూడా చక్కగా హెల్దీగా పెట్టాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇలా ట్రై చేసేయాల్సిందే. కలర్ఫుల్ ఉత్తపం, సూపర్. సో మనం చూసుంటాము ఆనియన్ ఉత్తపం చాలా డిఫరెంట్ డిఫరెంట్గా, బట్ ఇది మాత్రం డెఫినెట్లీ చాలా డిఫరెంట్గా ఉంది. సో పర్పుల్ క్యాబేజ్ యూస్ చేస్తూ చక్కగా లాట్ ఆఫ్ హర్బ్స్ యూస్ చేస్తూ వింటర్ టైంలో చాలా పర్ఫెక్ట్ రెసిపీ, డెఫినెట్గా ట్రై చేసేయండి. ఓకే, నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.